సాయి టీవీ ప్రేక్షకు నమస్కారం. జూన్ 25, 1914లో ఒక చక్కటి విశేషం జరిగింది. అది ఏంటయ్యా అంటే జూన్ మాసంలోనే ఇది జరగటం విశేషం. సాయి శరణానందులు వారి గురించి మీకు బాగా తెలుసు. సాయి శరణానందులు వారు ఒకసారి సాయిని దర్శించడానికి షిరిడి వచ్చారు. షిరిడిలో దర్శనం చేసుకున్నారు. చేసుకొని ఆయన ఏం చేశారంటే రాధాకృష్ణ మా ఇంట్లో విడిది చేశారు. అప్పట్లో అందరూ రాధాకృష్ణ మా ఇంట్లోనే ఎక్కువగా ఉండేవాళ్ళు. రాధాకృష్ణ మా ఇంట్లో ఉన్నప్పుడు ఆయన కొంత డబ్బు తీసుకున్నాడు. తన జేబులో తీసి కంపాస్ పెట్టెలో ఆ డబ్బును దాచిపెట్టారు. పెట్టేసేసేసి ఆమె కూడా చెప్పలేదు, రాధాకృష్ణ మాయకి చెప్పలేదు. చెప్పకుండా షిరిడి నుంచి బయలుదేరి తిరుగు ప్రయాణం చేస్తూ ఏమనుకున్నారంటే సాయి సర్వాంతర్యామైతే ఈ డబ్బును స్వీకరించాలి అని మనసులో సంకల్పం చెప్పుకొని షిరిడి నుంచి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత బాబాగారు రాధాకృష్ణ మాయకి కబురు పంపించారు డబ్బు తీసుకురా అని. ఆమె ఏం చేసిందంటే ఆమె దగ్గర డబ్బు ఎక్కడుందని, నా దగ్గర డబ్బు లేదు అని చెప్పింది. సాయి శరణానంద్ వారు కంపాస్ పెట్టిన బెట్టిన విషయం రాధాకృష్ణ మాయకి కూడా చెప్పలా, విడిది గృహంలో నివసించిన రాధాకృష్ణ మాయకి కూడా చెప్పలా. అయితే ఆమె డబ్బు లేదని యథావిధి కబురు పంపించింది. అట్లా కాదు, పలాని చోట పలాని కంపాస్ పెట్టిలో డబ్బు ఉంది, అది తీసి పంపించు అని చెప్పారు. ఈమె ఆశ్చర్యపోవటం ఏమంతైంది, అక్కడ డబ్బు ఉంటే ఏంటి, నేను పెట్టలేదు కదా అని చెప్పేసేసి ఈమె వెంటనే వెళ్ళిపోయి ఆ కంపాస్ పెట్టిని వెతగ్గా లోపల డబ్బు కనిపించింది. డబ్బు కనిపిస్తే ఆమెకు అప్పుడు అనుమానం వచ్చింది, ఇది సాయి శరణానందులు వారు పెట్టినట్టున్నారని చెప్పేసేసేసి ఆ విషయాన్ని సాయి శరణానంద వారికి కబురు పెట్టింది. కబురు పెట్టగానే ఆ డబ్బు ఇట్లా సాయినాథుడు పిలిపించేలా స్వీకరించారని సాయినాథుడు తెలియగానే సాయి శరణానందుల వారు ఈ విషయాన్ని రాధాకృష్ణ మాయకి చెప్పి ఇలా అనుకున్నాను, ఇలా జరిగిందని చెప్పి సాయి సర్వాంతర్యామి అనే విషయాన్ని రుజువుపరుచుకున్నారని చెప్పి మరొక్క మారు ఆయన మనసులో ప్రగాఢంగా సాయినాథుడికి నమస్కారాలు చేసుకున్నారు. ఈ ఇంతకంటే గొప్ప విషయం ఏంటండి, ఏముంటుందండి, సాయిబాబా తన జీవిత కాలంలో సర్వాంతర్యామి అనే రుజువు చేయడానికి, ఓం శ్రీ సాయి సర్వాంతర్యామినే నమః అనే నామానికి సార్థకత చేకూర్చింది నామం. కాబట్టి మనందరం సాయినాథుడు మనందరినీ చూస్తున్నాడు, సాక్షీభూతంగా ఉన్నాడు, మన చుట్టూ ఉన్నాడు. ఓం శ్రీ సాయి సాక్షినే నమః అన్నట్టు మనందరికీ సాక్షీభూతంగా ఉన్నాడు. అటువంటి సాయినాథుడిని నిత్యం స్మరించడం కంటే ముక్తి మార్గం ఏముంటుంది చెప్పండి. స్వస్తి.